నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ చార్వరి నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ నెల వృషభ రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपति भवामहे कविम् कवीनाम् ज्येष्ठराजं ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्वत आनशृण्मन्नोदिभिः सेजसादनम् प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजिनीवती ్రివతూ శ్రీభ్యోన్నమ శ్రీ మహాగణాధిపతిభ్యోన్నమ వాగ్దేవి మహా సరస్వత రెండు వేల ఇరవై ఒకటి వృషభ రాశి రాశి ఫలితాలు మార్చి నెలకి సూక్ష్మంగా చూస్తే ఈ వృషభ రాశి వారికి గ్రహముల యొక్క అనుకూల సంచారం వలన ఈ నెలలో కార్కీయ జయం జరుగుతుంది లాభాలు లాభాలుంటాయి సంతానాభివృద్ధి ఉంటుంది నలుగురికి ఉపకరించేటువంటి యొక్క కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి యొక్క ఒక తలంపు ఒక ఆలోచన మీకు సదాలోచన కలుగుతూ ఉంటుంది వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి బాగానే ఉంటాయి ఆరోగ్యం బాగా ఉంటుంది ఈ నెల శుక్రగ్రహ సంచారం అత్యంత అనుకూలంగా ఉంది మీకు మీ రాస్యాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఆయన సంచారం మీకు చాలా అనుకూలంగా ఉంది రాశ్యాధిపతి సంచారం అనుకూలంగా ఉంటే శుభ ఫలితాలు వస్తాయి అందులో శుభగ్రహం శుక్రుడు స్త్రీలకు యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి కళాకారులకి టెక్నీషియన్లకి కూడా మంచి వాళ్ళ ప్రతిభకి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది అలాగే వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు గృహంలో శుభకార్యాలు గురించి ఆలోచనలు జరుగుతాయి అంటే వాహనాలు కూడా ఏమైనా కొన్ని పాత వమ్మేయటం కొత్తవి కొనుక్కోవటం లేదా కొత్తవే కొనుక్కోవటం ఇలాంటివి కూడా చేస్తారు అపరిష్కృత విషయాలన్నీ కూడా ఒక దారికి వచ్చేటువంటి యొక్క అవకాశాలు దీంట్లో కనబడుతున్నాయి కాబట్టి అన్ని విధాలుగా కూడా వృషభ రాశి వారికి బాగానే ఉంది డీటెయిల్స్లోకి వెళ్దాం డీటెయిల్స్లోకి వివరాలు పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు ఓ చిన్న విషయం ఒకటి మనం చెప్పుకుందాం అది ఈ నెలలో తొమ్మిది పది పదకొండు తేదీల్లో గురు బుధ శని చంద్రులు అంటే నాలుగు చతుర్గ్రహ కూటమి చోటు చేసుకుంటుంది చతుర్గ్రహ కూటమి అంటే గురు బుధ శని చంద్రులు వీళ్ళు కలుస్తారు మకర రాశిలో కలుస్తారు దాని తర్వాత పన్నెండు పదమూడవ తేదీల్లో బుధ శుక్ర రవిచంద్రులు కలుస్తారు ఇది చతుగ్రహ కూటమి యొక్క విశేషాలు అంటే ఇవి ఎక్కువగా ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి యొక్క ఆర్థిక పరిస్థితులు కానివ్వండి అక్కడ వాళ్ళ యొక్క ఆరోగ్య విషయానికి సంబంధించినటువంటి కానివ్వండి ఇలాంటివి కొన్ని కొన్ని తెలియపరుస్తూ ఉంటాయి ఇండివిజువల్గా కాకుండా దీన్ని బట్టి మనం తర్వాత రాహుకేతువుల యొక్క మధ్యలోనే ఈ గ్రహాలన్నీ కూడా ఉన్నాయి అంటే కాలసర్ప యోగం కూడా మార్చి నెలలో ఉన్నది ఈ నెల ఐదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు కూడా కాలసర్ప యోగం కూడా ఉన్నది అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మన దేశం కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే అన్ని ఆ దేశాల్లో కొద్దిగా ఈ శ్వాసకోశకు సంబంధించినటువంటి యొక్క అనారోగ్యం కానీ అలాగే మన అంటు వ్యాధులుగా ఉండేటువంటి యొక్క అవి కానీ ప్రబలేటువంటి యొక్క విశేషాలు ఉన్నాయి అందువలన మనం ఈ తారీఖుల్లో తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో ముఖ్యంగా తొమ్మిది పది పదకొండు తారీఖు ఎనిమిది నుంచి పన్నెండవ తారీఖు వరకు కూడా మనం చక్కగా ఆహార విహారాలు పట్ల జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మంచి తగు జాగ్రత్తలు తీసుకుంటుంది ఎట్లాగో కరోనా గురించి మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఏదో తగ్గిపోయింది కదా అని మనం కొద్దిగా విజృంభణంగా తిరుగుతున్నాం అనుకోండి మళ్ళీ ఈ తారీఖుల్లో ఈ నెలలో కూడా ఐదు నుంచి ఇరవై వరకు కూడా కాలసర్ప యోగం ఉన్నది కాబట్టి తర్వాత చతుర్గ్రహ కూట ఉంది కాబట్టి ఎనిమిది నుంచి పన్నెండు వరకు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి తర్వాత పన్నెండు తర్వాత నుంచి ఇరవైవ తారీఖు వరకు కూడా ఈ కాలసర్ప యోగం ఉంది కాబట్టి ఇటువంటి ఆ అనారోగ్య సూచనలు ప్రపంచ దేశాలన్నింటికి కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని మనం చేస్తున్నాను ఇప్పుడు రవి సంచారం గురించి ఆలోచన చేసుకుంటూ ఉన్నాం రవి ఎవతాడు ఈ వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి రవి నాలుగవ స్థానం అవుతాడు నాలుగవ స్థానం వాడు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు ఒకటి నుంచి పదమూడు వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే పదింటి సంచారం చేస్తూ ఉంటాడు పదింటి సంచారం రా రవి గనక గోచార రవి పదింటి సంచారం చేస్తూ ఉంటే లాభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి రవి సంచారం చాలా బాగా ఉంది వృషభ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది పద్నాలుగు తర్వాత నుంచి పద్నాలుగు తర్వాత నుంచి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు వృషభ రాశికి మీనరాశి పదకొండు లాభరాశి కాబట్టి సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యాన్ని ఇస్తాడు సో మొత్తం మీద యోచిస్తే ఒకటి నుంచి పదమూడు పద్నాలుగు నుంచి నెల వరకు నెల మొత్తం కూడా చతుర్థాధిపతి అయినటువంటి యొక్క రవి అత్యంత అనుకూలంగా ఉన్నాడు ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది కార్య జయం జరుగుతుంది కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తే అన్ని బాగానే జరుగుతాయి మా కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా తీరిపోతాయి జయం లభిస్తుంది వాటిల్లో ఇవి రవి సంచారం మూలంగా మనం చెప్పుకునేటువంటిది పెద్ద పెద్ద పోస్టుల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటిది ఎందుకంటే చిన్న చిన్న పోస్టులు అంటే ఏంటి ఎల్డీసీ యూడిసి ఇలాంటి కింద కేటర్లు అన్నీ కూడా శని ఆధిపత్యం వహిస్తాడు కొద్దిగా పవి ఆ పై అన్నింటికి కూడా రవి దానికి ఆయనే అధిపతిగా వ్యవహరిస్తాడు పోర్ట్ఫోలియో అయింది ఆ పై పైవన్నీ కూడా ఆ రవి సంచారం పూర్తి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి పెద్దవాళ్ళందరికీ పెద్ద ఆఫీసర్లకి మేనేజర్లకి జీఎంలు వీళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటుంది తర్వాత కుజ ఆరోగ్యంగా ఉంటుంది లాభంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది ఇప్పుడు కుజగ్రహ సంచారం కుజగ్రహ సంచారం వృషభ రాశి వాడికి కుజుడు వ్యయాధిపతి సప్తమాధిపతి సప్తమ వ్యయాధిపతి అవుతాడు ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కుజగ్రహం అంటే మీ ఇంట్లోనే అంటే ఒకటిలోనే సంచారం చేస్తున్నాడు ఆల్రెడీ ఇక్కడ రాహు కూడా స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కానీ కుజరాహుల యొక్క యోగం కూడా బాగా ఉంది అంత అనుకూలమైనటువంటి యొక్క ఇది వృషభ రాశి వారికి కుజుని యొక్క సంచారం అయితే వ్యయాధిపతి లా మీ రాశిలో ఉన్నాడు కదండి వ్యయాధిపతి మా రాశిలో సంచారం చేస్తూ ఉంటే అది ఏమంతా మనకి బాగా ఉంటుందంటే కుజుడు వాహనాల మీద పొలాలు స్థలాలు ఇలాంటి వాటి మీద ఆధిపత్యం ఎందుకంటే భూదేవి యొక్క కుమారుడు వాడు కుజుడు కాబట్టి ఏదో కొన్ని ఖరీదు చేసేటువంటి యొక్క ఉన్నాయి అందువల్ల వ్యయం చేయిస్తాడు అని అర్థం బాగా ఉంది అక్కడ కుజ రాహు యోగం కూడా కలిసి వస్తుంది గురువుగారు గురు సంచారం మనకి ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారికి గురువు ఎవరై అంటే మేనరాశికి ధనురాశికి అధిపతి మీనరాశి అంటే మీకు లాభరాశి అయింది ధనురాశి అంటే మీకు అష్టమ అష్టమ స్థానాధిపతి అయినాడు అంటే ఇప్పుడు లాభరాశి వాడు అష్టమ స్థానాధిపతి అయినటువంటి వాడు మకరంలో సంచారం చేస్తున్నాడు భాగ్యంలో సంచారం చేస్తున్నాడు అష్టమాధిపతి భాగ్యంలో ఉన్నాడు అంటే అర్థం ఏంటండి ఆ కష్ట నష్టాల స్థానం వాడు ఆరోగ్యాన్ని ఇచ్చే స్థానం వాడు వీడు ఎనిమిది వాడు లాభంలో ఉన్నాడు అవన్నీ బాగా ఉంటాయని అర్థం అలాగే లాభాధిపతి భాగ్యంలో ఉన్నాడు అంటే అష్టమాధిపతి భాగ్యంలో ఉన్నాడు లాభాధిపతి భాగ్యంలో ఉన్నాడు ఇది గురువుగారి యొక్క ఇది చాలా బాగుంది అక్కడ రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇది గొప్ప విషయం గో శాస్త్రం ఏం చెప్పిందంటే గోచార గురుడు భాగ్యంలో కనుక సంచారం చేస్తూ ఉంటే ధనప్రాప్తి జరుగుతుంది సౌభాగ్యం జరుగుతుంది ధనప్రాప్తి కలుగుతుంది అని చెప్పి అన్నాడు ఇంకా పైగా వాడు రజతమూర్తిగా కూడా సంచారం చేస్తున్నాడు కాబట్టి గురువుగారి యొక్క సంచారం సంపూర్ణమైనటువంటి యొక్క స్థితిలో మీకు ఉన్నది అయితే నీచపడ్డాడు కదండీ ఏం చెప్పినంటే చాలా మంది చెప్పుకున్నా ఆయన శనింటు అనే సంచారం చేస్తున్నాడు శని స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఆ నీచానికి భంగం జరిగి గురువుగారికి రాజయోగం పట్టింది ఆ రాజయోగాన్ని వృషభ రాశి వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు కనుక సంపూర్ణంగా ఉంది రజితమూర్తిగా ఉండడం ఇంకా విశేషంగా ఉన్నది గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది వృషభ రాశి వాళ్ళకి అలాగే శని గ్రహ సంచారం ఏ విధంగా శని ఎవరై అంటే భాగ్యాధిపతి రాజ్యాధిపతి భాగ్యరాజ్యాధిపతి అయినటువంటి యొక్క శని భాగ్యంలోనే ఉన్నాడు భాగ్యాధిపతి భాగ్యంలోనే ఉన్నాడు అంటే రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకేం కావాలండి వృషభ వాళ్ళకి శని యొక్క అనుగ్రహం చాలా సంపూర్ణంగా ఉంది అది స్వక్షేత్రం లాభదాయకం తర్వాత రాహు ఎక్కడ సంచారం చేస్తున్నాడు అంటే వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అక్కడే ఇందాక చెప్పుకున్నాం కుజుడి దగ్గర అదే లాభరాశిలో కుజగ్రహం కూడా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి రాహుల యొక్క యోగం కూడా బాగా ఉందని ఇందాక చెప్పుకున్నాం ఇప్పుడు ఈ రాహువు మీకు అక్కడ స్థితిలో కూడా సంచారం చేస్తూ ఉన్నాడు తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా కుజరాహు యోగం ఉంది కాబట్టి మీ ఇంట్లోనే మీ రాశిలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి యోగ ఫలితాన్ని ఇస్తారు కొద్దిగా కాస్త ఏదైనా జాయింట్ పెయిన్స్ దగ్గర పెయిన్స్ ఇలాంటి ఏదైనా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అది పెద్ద లెక్కలో దేం కాదు కేతువు యొక్క సంచారం ఎలా ఉంది కేతు యొక్క సంచారం వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ వృశ్చిక రాశి మీకు ఏమవుతుంది సప్తమ రాశి అవుతుంది వృషభ రాశి వాళ్ళకి వృశ్చిక రాశి సప్తమ స్థానం అవుతుంది అంటే సప్తమంలో కేతు సంచారం చేస్తూ ఉన్నాడు అయితే స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కనుక ఆమ్రమూర్తి అయినప్పటికీ కూడా స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి చాలా బాగా ఉంది అయితే ఏమిటంటే మనస్సు పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది ఆలోచన శ్రణి ఎంత పగ్ పగ్గాలు వేసి పట్టుకుందాం అన్నా కానీ ఆ ఆలోచన పరంపరలు వెళ్ళిపోతూ ఉంటాయి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఆలోచనలు వస్తూ ఉంటాయి మీకు ఆ ఆలోచన కొద్దిగా అడ్డుకట్ట వేయాలి అంటే భగవంతుని యొక్క ఆరాధన పెట్టుకోవాలి కొంత చాలా భాగం కొంత టైంని భగవద్ ఆరాధనకి చేసుకుంటే చక్కగా ఏదైనా లలిత శాస్త్రము విష్ణు శాస్త్రం ఇప్పుడు నేను చెప్పేటువంటి ఆ స్తోత్రాలు చదువుకుంటూ ఉంటే హాయిగా మీకు సదాలోచనలుగా ఉంటాయి మీ ఆలోచనలే మీకు భయాన్ని కలగజేస్తాయి కాబట్టి ఆ ఆలోచనలు తగ్గటానికి దైవాన్ని దైవ చింతన కావాలి అని మనం చేస్తున్న కేతుకి అంటే శుక్రగ్రహం యొక్క సంచారం ఎలా ఉంది శుక్రగ్రహ సంచారం కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు శుక్రగ్రహం అంటే శుక్రుడు ఎవరో మీ రాశికి ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశికి అధిపతి శుక్రుడు ఇంకోటి ఆరవ రాశి వాడు ఆరవ రాశి ఒకటి ఆరు వాడు ఇప్పుడు సంచారం చేస్తున్నాడు దేంట్లో పదింటి సంచారం చేస్తూ ఉన్నాడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు శుక్రుడు కుంభరాశి అంటే ఆయనకి అధిపతి శని అంటే మిత్రక్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శుక్రుడు యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉన్నది బుధగ్రహ సంచారం ఎలా ఉంది బుధగ్రహం మీ రాశికి ఏమిటంటే మిథున కన్యా రాశులకు అధిపతి కాబట్టి రెండు ఐదు వాడు బుధుడు రెండు ఐదు వాడు అయినటువంటి యొక్క బుధు బుధుడు ఒకటి నుంచి పదో తారీఖు వరకు కూడా మకర రాశిలో అంటే తొమ్మిది ఇంట భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు మిత్రక్షేత్రం అది బాగా ఉంటుంది వ్యాపారాలు బాగా ఉంటాయి తర్వాత విజ్ఞానం బాగా వస్తుంది మనకి ఈ రాశి వాళ్ళకి అలాగే ప పదకొండు తర్వాత దగ్గర నుంచి కుంభరాశిలోకి పదింట సంచారం చేస్తూ ఉంటాడు బుధుడు గోచార బుధుడు పదింట సంచారం చేస్తే శుభాన్ని ఇస్తాడు అని చెప్పింది శాస్త్రం కనుక శుభ ఫలితాన్ని ఇస్తాడు బుధుడు అంటే మనం ఎప్పుడు కూడా శాస్త్రంలో ఉన్నది మనం రీసెర్చ్ చేసిన తర్వాత చెప్పుకునేటువంటి రిజల్ట్ తప్ప ఏదో మిమ్మల్ని అందరినీ సంతోషపెట్టడానికి చాలా బాగుంది అండి చాలా బాగుంటుంది అని అని చెప్పిన నేను చెప్పక్కర్లా ఎవరికి వాడే భుజం తట్టుకోవచ్చు అదే ఒక కోణంలో లేకపోయినప్పటికీ కూడా అనేక కోణాల్లో మనం పరిశీలన చేసి ఎక్కడైనా దీని గురించి ఇచ్చాడా అని చెప్పినని మొత్తం శాస్త్రంలో చాలా భాగాన్ని మనం వెరిఫై చేసుకోవాలి వెరిఫై చేసుకుని ఏదో ఒక కోణంలో మంచి ఉంటుంది మనం వెతికి పట్టుకోవాలి దాన్ని ఆ మంచినే పోని చెప్తే మంచిది కదా అని చెప్పిన నా ఉద్దేశం నా పద్ధతి అంతే మా గురువు గారు కూడా అలాగే చెప్పారు చెడు ఎలాగ ఉంటాయిరా మంచిది మంచిని కూడా మంచివి ఎక్కడెక్కడ ఉన్నాయో ఏ ఏ యొక్క క్లాస్ ప్రకారం మంచి కూడా జరుగుతుందో ఏ కోణంలో మంచి కూడా జరిగే అవకాశం ఉందో దాన్ని కాస్త తీసి అది కూడా చెప్తూ ఉండు ఎలాగ మిగతా కోణాలు వాళ్ళందరికీ తెలిసిపోతూ ఉంటాయి భయభ్రాంతులు అవుతూ ఉంటారు దీనికి వాళ్ళకి వాళ్ళ సంతృప్తి పరిచేటట్టుగా సంతోషం కలిగేటట్టుగా శాస్త్రరీత్యా శాస్త్ర సమ్మతంగా ఉండేటువంటి విషయాన్ని కూడా ఒకటి ఏర్ చెప్పు అది అది ఇది రెండు కలుపుకుంటే ఆనందదాయకంగా ఉంటుంది మనిషికి ఒక విధమైనటువంటి యొక్క ఉత్సాహం లభిస్తుంది ఉత్సాహం రాకపోతే వాడు ఏ పని చేయలేడు కాబట్టి ఉన్నదే లేనిది ఎక్కడ నువ్వు కల్పించి చెప్పాల్సిన అవసరం లేదు ఉన్నదాన్నే ఏ కోణంలో ఉంది ఆలోచన చేస్తే ఇది మంచి జరుగుతుంది అనేటువంటిది ఆలోచన చేసి చెప్పమని చెప్పిన మా గురువుగారి యొక్క ఆజ్ఞ అందువలన అదే నేను కూడా ఫాలో అవుతూ ఇంతలో చెప్తున్నాను మరీ ఏ కోణంలో చూసినా బాగోకపోతే ఆయన ఇది మరీ నీకు ఈ నెలలో ఈ పదిహేను రోజుల్లో మీకు బాగాలేదు ఇది చేసుకోండి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అంతేగాని అన్నింటికీ కూడా బాగా ఉంటుందని చెప్పడానికి అవకాశం ఉండదు అయితే ఏదో ఒక కోణంలో బాగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది ఎక్కడుందా అనేటువంటిది తీసుకుని మీకు చెప్పేటువంటి యొక్క ప్రయత్నాన్ని గురువుగారిని తలుచుకుని నేను చెప్తూ ఉన్నాను ఇప్పుడు వ్యాపారస్తులకి ఈ వృషభరాశిలో ఉండేటువంటి వ్యాపారస్తులకి బాగానే ఉంది ఎందుకంటే గురుబలం బాగా ఉంది కాబట్టి అలాగే ఉద్యోగస్తులకి చిన్న ఉద్యోగస్తులు కానీ పెద్ద ఉద్యోగస్తులకి కానీ శని యొక్క రవి శని రవుల యొక్క సంచారం బాగా ఉంది కాబట్టి ఉద్యోగస్తులకి బాగా ఉంది తర్వాత విద్యార్థులకి బాగా ఉంది అంటే స్త్రీలకి ఇందాకనే చెప్పుకున్నా శుక్రగ్రహ సంచారం అద్భుతంగా ఉంది కాబట్టి వాళ్ళకి బాగా ఉంటుంది తర్వాత ఈ వైద్యులకి తర్వాత న్యాయవాదులకి వీళ్ళందరికీ కూడా బాగా ఉంటుంది ఇప్పుడు మాసాధిపతులను తీసుకుందాము ఒక్కో మాసాధిపతి కుత్తిగా నక్షత్రానికి రెండు మూడు నాలుగు పాదాలు వృషభరాశిలో ఉంటాయి అంటే వృషభరాశిలో ఉండేటువంటి కృత్తికా నక్షత్రం వాళ్ళకి ఏమిటి అని చెప్పినానంటే ఒకటి నుంచి పదమూడు వరకు కూడా రాహు మాసాధిపతిగా ఉంటాడు నేను చాలా జాతికం మన కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి అది నీ జన్మంతా కూడా కృత్తిక నక్షత్రానికి అధిపతి రవే దాంట్లో ఏం తేడా లేదు శాస్త్రం శాస్త్రాన్ని కాదనేవాడు ఎవడు ఉండడు కానీ ప్రతి నక్షత్రానికి ఒక్కొక్క నెలకి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటాడు ఆయన మీ మీ యొక్క నక్షత్రాధిపతి అధిపతిగా ఉంటాడు ఒకప్పుడు రావచ్చు ఆ రొటేషన్లో కానీ వేరే వేరే వాళ్ళు ఆ నెలకి మాత్రమే వాళ్ళు అధిపతిగా ఉంటారు ఆ నక్షత్రానికి వాళ్ళని కూడా మనం తెలుసుకుంటే మంచిది అనే ఉద్దేశం చెప్పన వాటిని కూడా మనం చెప్పుకుంటున్నాం మనం ప్రత్యేకించి మన ఛానల్లోనే ఈ చెప్పుకోవడం జరుగుతుంది మాసాధిపతుల గురించి ఇప్పుడు కొద్దిగా రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి వదిలి నుంచి పదమూడు వరకు కూడా మాసాధిపతి రాహు మాసాధిపతి పద్నాలుగు తరత నుంచి శుక్రుడు మాసాధిపతి రాహు మాసాధిపతిగా ఉండేటువంటి యొక్క స్థితిలో ఆ పదమూడు రోజులు కూడా కొద్దిగా కాస్త ఈ కాళ్ళ నొప్పులు అవన్నీ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి జాయింట్ పెయిన్స్ అవి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అందువలన వాళ్ళు ఈ దుర్గా స్తోత్రాలు చదువుకోవటం మంచిది ఎందుకంటే దుర్గా స్తోత్రాలు మీకు ఆ దుర్గకి సంబంధమైనటువంటి యొక్క స్తోత్రాలు ఆ బీజాక్షరాల్లో ఉండేటువంటివి రాహు యొక్క ఇల్ ఎఫెక్ట్స్ని పోగొడతాయి అంటే ఫర్ ఎవరి యాక్షన్ తెలుపు ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని ఉంటుంది అంటే రాహు యొక్క యాక్షన్ ఇటు పక్క నుంచి వస్తూ ఉంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఆ రెండు అక్షరాలు మూడు అక్షరాలు నాలుగు అక్షరాలు కలిపితే కొన్ని కొన్ని పదాలు వస్తాయి ఆ పదాలతో కూడినటువంటి వాటిని ఉచ్చారం చేస్తూ ఉంటే ఒక విధమైనటువంటి యొక్క వైబ్రేషన్స్ మనలో కలుగుతాయి అవే ఆపోజిట్గా పనిచేస్తాయి ఇప్పుడు రైతా సహస్రామం ఉంది ఇంకో సహస్రామాలు ఉన్నాయి కానీ అన్ని అమ్మవారి కదండి అంటే మంచిదే అంత హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళినటువంటి వాళ్ళకి ఇవన్నీ చెప్పుకోవడం కూడా ఎందుకు కాకపోతే ఆ రాహుకి సంబంధించినటువంటి యొక్క వాటికి బాగా ఎఫెక్టివ్గా పనిచేసేటువంటిది కొన్ని అక్షరాల పొందిక ఆ శబ్దత అర్ధత నిత్యము లేనటువంటి మంత్ర అవి కాబట్టి ఆ మంత్రం అనేటువంటిది కొన్ని అక్షరాలు కలిపితే ఒక ఎఫెక్ట్ మనలోనే తెలిసిపోతుంది మీరు గట్టిగా ఆలోచన చేసుకుంటే తెలిసిపోతుంది రామ రామ అనే శబ్దంలో రావేరు మేవేరు విడియో తీస్తే ఏం లేదు కానీ ఆ రామ అనేటువంటి దాన్ని రెండు కలిపితే రాములు వారు కనపడుతున్నాడు మనకి అక్షరం నామాన్ని ధరిస్తేనే ఆయన యొక్క రూపురేఖలన్నీ కూడా అర్థమైపోతున్నాయి ఎలా ఉన్నాడో అర్థమైపోతుంది కోదండాన్ని పట్టుకుని రాములు గారు కనపడతారు పక్కన సీతమ్మ తల్లి కనపడుతుంది ఆ పక్కన లక్ష్మణ స్వామి వారు కనపడతారు పాదార్జము ఎడుకున్న వాతాత్మజుడు ఆంజనేయ స్వామి కనపడతారు చూసారు ఇంత మహత్సం ఉంది రామ అనేటువంటి రెండు అక్షరాలు కలిపితే అలాంటివి మంత్రశాస్త్రం అంటే అలాంటి వాటిలో ఆ దుర్గకి సంబంధించినటువంటి స్తోత్రాలు రాహుకి బాగా ఉపయోగపడతాయి ఆయనకి ఇచ్చేటువంటి ఫలితాలకి సుఫలితాలుగా మారుస్తుంది ఆ పొందిగా అందువల్ల మీరు ఈ అమ్మవారి లలిత సహస్రా చదువుకున్న ఈ రాహుకి మాత్రం దుర్గా స్తోత్రాలు చదువుకోండి అని మనం చేస్తున్నాం పద్నాలుగు తర్వాత శుక్రుడు కొత్తిగా కొత్తిగా వీరికి ఏం చేస్తారంటే ఆదిత్యం సూర్యారాధన చేసుకోండి లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి అమ్మ స్తోత్రాలు చదువుకోండి ఇది కొత్తిక వారికి రెండు మూడు నాలుగు పాదాల వారికి రోహిణీ నక్షత్రం వారికి ఒకటి నుంచి పదమూడు వరకు కూడా కేతువు మాసాధిపతిగా ఉంటాడు పద్నాలుగు తర్వాత రవి మాసాధిపతిగా ఉంటాడు కాబట్టి మొత్తం మీద ఈ నెలకి మాసాధిపతి రోహిణీ నక్షత్రం వారికి కేతువు రవి అందుకని లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి తర్వాత సూర్య ఆరాధన చేసుకోండి ఆదిత్య హృదయం కానీ అష్టోత్తరంగాని సూర్యాయమూర్తి వారికి చదువుకోండి అసలు ఎట్టాగో ఇప్పుడు మాఘమాసం చివరిలోకి వచ్చేస్తున్నాం కాబట్టి ఈ మాసం అంతా కూడా సూర్య సంబంధమైనటువంటి వాడు చాలా బాగా ఉంటుంది సూర్యారాధన చేసుకోండి అలాగే లక్ష్మీ అష్టోత్రం సూర్యారాధన ఇవి కావలసినటువంటివి మృశిరా నక్షత్రం వారికి పన్నెండు నుంచి ఒకటి నుంచి పదమూడు అంటే మనుషుల ఒకటి రెండు పాదాలు దీంట్లో ఉంటాయి ఒకటి నుంచి పదమూడు వరకు శని ఆధిపత్యంగా ఉంటాడు పద్నాలుగు తర్వాత నుంచి రాహు ఆధిపత్యంగా ఉంటాడు మృగశిర వారికి ఒకటి నుంచి పదమూడు శని కాస్త మందంగా సాగుతాయి పనులన్నీ కూడా అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు కొంత ఆలస్యంగా జరుగుతుంది కానీ మొత్తానికి ఫలితం వస్తుంది కొద్దిగా టైం పడుతుంది అందుకని వాళ్ళు శని స్తోత్రాన్ని చదువుకోండి నీలాం రసమాభాసం రవిపుత్రం హిమాగ్రజంఛాయాత్రూతం తం నమాం నమాంశనేశ్వరం అది ఒక ఇరవై ఒక్క పర్యాణం దగ్గర నుంచి నూట ఎనిమిది పర్యాణం వరకు మీ ఇష్టం మీ ఓపిక మీ టైంని బట్టి చదువుకోండి అలాగే దుర్గా స్తోత్రం చదువుకోండి రాహుకి సంబంధించినటువంటి పద్నాలుగు తరాధి నుంచి వస్తాడు అందులో రాహుకి సంబంధం చదువుకోండి తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆది శంకరాచార్యులు వారు ఇచ్చిన భిక్ష అది అది యూట్యూబ్లో వస్తుంది పుస్తకాలు కూడా ఉన్నాయి యూట్యూబ్ ఆన్ చేసి సుబ్రహ్మణ్య భుజంగం బై ఆది శంకరాచార్య అని లాగిన్ అయితే మీకు వస్తాయి చక్కగా మహానుభావులు పెద్దలు చదివారు వేద పండితులు చదివారు దాన్ని పైన సాహిత్యం కూడా కనపడుతూ ఉంటుంది అది కూడా మనం కూడా నోట్లో చదువుకుంటూ ఆనందించవచ్చు కొద్ది రోజులు పోతే మనకి నోటికి వచ్చేస్తుంది అదృష్ట సంఖ్య వీరికి ఆరు మూడు నాలుగు ఐదు ఎనిమిది బోధ శుక్ర శనివారాలు కలిసి వచ్చేటువంటి యొక్క మాసాలు వృషభ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని ఇప్పించవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే జనా భవంతు స్వస్తి